గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీరి టీవీ. సో ఈరోజు ఇంకో ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చేసాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో అదే ట్రూత్ ఆర్ డేర్ అనమాట. సో ఈరోజు పిచ్చి పిచ్చిగా ట్రూత్లు ఇచ్చేసి, రచ్చరచ్చగా డేర్లు ఇచ్చేసి కో యాంకర్తో ఆడుకుందాము. గట్టి ఫిక్స్ అయిపోయి నేను ఆడుకోవాలని చెప్పేసి. సో ఈ ట్రూత్ ఆర్ డేర్లో ఎంత ఫన్ ఉంటుంది, ఎంత ఎంటర్టైన్ చేస్తాము అని తెలియాలంటే, అసలు ఎలాంటి ట్రూత్లు ఇస్తాము, ఎలాంటి డేర్లు ఇచ్చుకుంటాము, ఇవన్నీ తెలియాలంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ ద వీడియో. స్టార్టా రెడీ? మా కో యాంకర్ రాసుకుంటున్నాడండి ట్రూత్లు ఏమి ఇవ్వాలని. మీకే ఫస్ట్, నాకే వచ్చిందండి ట్రూత్ ఆర్ డేర్. యాక్చువల్లీ డేర్ 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 రాట్లేదా? ఈ బాటిల్ మీద నీళ్ళు పోసుకొస్తా తాగారన్నమాట. ఓకేనా? ఫుల్గా తెస్తా వాటర్. టూ అటెంప్ట్స్ లో బాటిల్ బాటిల్ తాగేది కాదు. తాగితే నాకేంటి? గెలిచినట్టు, ఛాలెంజ్ గెలిచినట్టు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒకేసారి ఎత్తి పట్టాలా? నీ ఇష్టం. ఎలాగే రెండు సార్లే, మూడోసారి దింపితే అవుట్. ఛాలెంజ్ ఓడిపోయినట్టు చూద్దాం. నాకు తెలిసి కష్టపడిద్దాం. ఒక అటెంప్ట్ అయిపోయింది, ఆగిపోయింది అనమాట. కొంచెం అయింది అంటే మనకి బేసిక్ గా సిప్ చేయడం అలవాటు. చేట భారత మొత్తం చదివిద్ది. ఇంకా బాటిల్ ఎత్తే ఎందుకు ఇచ్చింది, సెలబ్ చేసింది. గాయస్ ఏం చేయాలి అంతలో ఓడిపోయినట్టు అనమాట. చూసారా, సగంలో సగం కూడా తాగలేకపోయింది, డ్రెస్ మీద పడిపోతుంది. ఓడిపోయినట్టే, ఎందుకంటే బేసిక్ గా అమ్మాయిలు ఎక్కువ వాటర్ తాగలేదు. అందుకే డాక్టర్లు చెప్పేది ఎక్కువ వాటర్ తాగమని. ఆగేలానే కోరుకున్నా. ఓకే, ట్రూత్ ఆర్ డేరా? డేర్. డేర్? ఎస్. ఓకే. సో ఆ డస్ట్బిన్ ఉంది కదా, ఉంది ఆ డస్ట్బిన్, ఆ డస్ట్బిన్ తల మీద వేసుకొని ఒక సాంగ్ పాడాలి. సాంగ్స్ నాకు రాదు. ఇలా వేసుకోవాలి అబ్బా, ఇలా వేసుకోవాలి, అలా కాదు. లోపల చూసారు ఫ్రెండ్స్, అంత వేసుకోవాలంట. చూడండి అంటే అట్లే ఉంటది. రెడీ? ఎలా పెట్టుకుంటా అయితే? నేనేం హ్యాండ్ సపోర్ట్ తీసుకోను గా. అలాగైతే కరెక్ట్ తల మీద ఉంటది, పాడవచ్చు. లేదా పాలు సరే పాడు. తలాలుగా నేనే పోవాల్సి వస్తుంది. చూడండి గాయస్, నేను మరి ఎగ్జిబిషన్ ఇవ్వాలి కదా గాయస్, అందుకే. ఏం పాట పాడాలి? నీ ఇష్టం. నన్ను పొగుడుతా పాట పాడు. పొగుడుతా అంటే మనకి పొగిడే రావాలి కానీ. ఏం పాట కొంచెం అందిస్తే పాడతాం. నీ ఇష్టం. ఓడిపోయి గాయస్. ఓవర్ యాక్షన్, పర్ఫార్మెన్స్. కెమెరా ముందు చేయాల్సింది. కెమెరా ముందే చేస్తున్నా. చేసేసాడు, బాగా చేసేసాడు. ట్రూత్ అంటేరా? ట్రూత్. ట్రూత్. ఓకే, నీ ఫోన్ ఓపెన్ చేసి. ఓకే, చేసా. కాంటాక్ట్ లిస్ట్. ఓకే, తీసా. నీ లాంగ్ 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 బ్యాక్. ఎంత లాంగ్ చెప్తే అంత లాంగ్కి వెళ్ళచ్చు. ఫైవ్ డేస్ లాంగ్ లాంగ్ బ్యాక్. ఫైవ్ డేస్. వన్ ఫస్ట్ థర్డ్ కాంటాక్ట్ టూ ఫోన్ చేసి ఐ హేట్ యూ టూ వేకుంది అని చెప్పాలి. ఏది ఇది? నా దాంట్లో అంత లేదండి లాంగ్ గ్యాప్ అంటే. టూ డేస్ హిస్టరీ ఉంది. ఓకే, లాంగ్ లాంగ్. సరే, వన్ డే బ్యాక్. వన్ డే బ్యాక్ అంటే ఫస్ట్ నెంబర్కి. థర్డ్ కాంటాక్ట్కి ఐ హేట్ యూ. ఓకే, చేస్తాను చేస్తాను. హలో, చూసారా టాస్క్ అయిపోయింది. మా వాడికి ఏం అర్థం కావట్లా? అవ్వదు, పంట రావట్లా. పండట్లా సాయి. చి పో సాయి, చి పోరా.
నాకు ఆఫీస్ లో ఉన్నారు ఎస్ వాళ్ళు. అవును అవును. నమ్మేసంతా కృతడ్డేరా అంటే టీ తెచ్చి టీని మామూలు కాదు నాలుగుతో తాగాలి. ఇవి కూర్చుంది ఏం చేస్తుంది ప్రేయర్ చేస్తున్నాడండి. ఏంటి ఏం చేసావు? మూడు మూడు అటెంప్ట్ దీన్ని ఫినిష్ చేయాలని చెప్పా. టాస్క్లు అంటే అట్లే ఉంటాయి మరి. ఏం చేస్తా తొండి తొండి ఒక్కసారి నాకెళ్ళారా ఫ్రెండ్స్ చూడండి. ఏం నాకేవో తాగా మీ మమ్మీకి ఫోన్ చేసి ఒక అబ్బాయిని ఇంటి తీసుకొస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. చెయ్యాలి ట్రూత్. ఓడిపోయా పద్ద నా దగ్గర ఆగుతుంది గుర్తు భయం లేదు. చెప్పాలమ్మా లెక్క. నువ్వే చెప్పాలి. ఓకే ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ట్రూత్ ఓకే. నీ లైఫ్లో అతి వర్స్ట్ పని ఇంట్లో తెలియకుండా చేసింది ఏంటి? ఇంట్లో తెలియకపోవడం. లెటర్ రాసి. ఏం లెటర్ ఏముందో చెప్పా ప్లీజ్ కొద్దిగా. అవును అంటే మనకి స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చదువుకున్నా నా కోసం వెతకద్దు అని చెప్పి రాసి ఇంట్లో చనిపోయాను. అది ఇంట్లో వాళ్ళకి తెలియదు. లెటర్ చూసాక ఇంట్లో వాళ్ళకి తెలిసింది అనమాట. చదువుకోండి ఫస్ట్ చదువుకుంటే. నేను చదువుకోవాలి ఇక్కడే జాబ్ చేస్తాను. ఆవిడ చదువుకోండి ఇక్కడే జాబ్ చేస్తా. తేడా ఏముంది? ఏం తేడా ఉంది చెప్పండి? ఏం తేడా ఉంది డిఫరెన్స్? చెప్పండి. ట్రూత్ ఓకే. ఒక్కరోజు ఏ రోజన్నా మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ కంటిన్యూస్ గా స్నానం చేయకుండా ఉన్నావా చెప్పు ఫస్ట్. నువ్వు స్నానం చేయకుండా అయితే లేదు. స్నానం చేస్తూనే ఉన్నా. నిజాలు చెప్పాలి. నిజాలు చెప్తున్నా. నిజాలు చెప్తున్నా. డైలీ స్నానం చేసే వస్తా. స్నానం చేయడం రోజు ఉండదు. డైలీ టూ టైమ్స్ లేకపోతే వన్ టైం. ఓకే ట్రూత్ నువ్వే అడగాలి. ట్రూత్ అడిగేరా? ట్రూత్ పన్న రాట్లా. స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేయడం వచ్చా? లేదు. నిజం చెప్పు. అలవాట్లేదు. లేదు. వచ్చేది చెంచా నీళ్ళ అయితే. ఓకే ఆ చెంచా నీళ్ళ అయినా తీసుకురండి. చెంచా నీళ్ళు తెలియకుండా టాయిలెట్ పోసావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు చెప్పు. చెంచా నీళ్ళు సరే చెంచా నీళ్ళు కాదు వర్షం పడుతున్నప్పుడు మొత్తం ఒళ్ళంతా తడిచిపోయినప్పుడు సరే అలాగో తడిచిపోయింది కదా అని చెప్పి ఎప్పుడైనా టాయిలెట్ పోసావా తెలియకుండా వాష్రూమ్కి వెళ్ళడానికి బద్ధకం అయ్యి. నేను అంతలా అయితే ఎప్పుడు తడవలేదు. ఒకవేళ వస్తే కనుక నేను వాష్రూమ్కి వెళ్తాను. మన సిగ్గు ఎక్కువ అనమాట బయట అయితే కరెక్ట్గా ఆగట్లా. ఆగితే అప్పుడు చెప్పేవాడిని. ట్రూత్ డేర్? డేర్. డేర్ ఇప్పుడు డస్ట్బిన్ తీసుకొని ఇలాగ నెత్తిమే పెట్టుకోవాలి. నేను ఇచ్చేసింది ఆల్రెడీ కాపీ కొడుతున్నాడు సార్. అవునమ్మా మేము వేరే చెప్తాం. నెత్తిమే పెట్టుకో చెప్తా. ఆడాలి చేతులు వదిలేయి. వదిలేయి చేతులు వదిలేసాయి. ఫింగర్స్ తీసేయి తీసేయి. ఒక మంచి డైలాగ్ చెప్పు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ వదిలే. డైలాగ్ గుర్తు ఏదో ఒకటి. డైలాగ్ గుర్తురా. ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు మళ్ళీ. వీలైతే ఏముంది డౌట్. ప్రేమిద్దాం అయిపోయింది.